హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఎవ్రీ ఫ్రైడే మన ఛానల్లో హెల్త్ టిప్ సిరీస్ ద్వారా వీడియోస్ వస్తూ ఉన్నాయి. చూస్తున్నారా? హెల్త్ టిప్ సిరీస్ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. December 17, 2021 మన ఆరోగ్యం మన చేతుల్లోనే, హస్తముద్ర విజ్ఞానం అనే వీడియోలో చేతులతో మన ఆరోగ్యాన్ని బాగు చేసుకునే విధానాలు చెప్పాను. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. టుడే టాపిక్లోకి వెళ్తే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే పేరు విన్నారా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే పేరు విన్నారా? ఈ మధ్యకాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువ మంది దీని గురించే మాట్లాడుకుంటున్నారు, తెలుసా? అసలు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? ఈ ఫాస్టింగ్ ఎలా చేయాలి, ఏమి తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఇది ఒక మంచి ఆహారపు అలవాటు అనవచ్చు. ఒక రోజులో 24 గంటలుంటే ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా కొన్ని గంటలలో మాత్రమే మనం తినాలనుకున్నది తినడమే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ ఎలా చేయాలి? ఒక రోజులో 12 గంటలు ఏమీ తినకుండా, నీరు త్రాగవచ్చు, 12 గంటలు ఏమీ తినకుండా ఉండి మిగిలిన ఇంకో 12 గంటల్లో 6 గంటలకు ఒకసారి త్వరగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలి. దీన్నే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. ఏమి తినాలి? దాదాపు ద్రవ పదార్థాలు, మెత్తగా త్వరగా జీర్ణమయ్యే ఆహారాలు, ఉప్పు, కారం, మసాలాలు లేని ఆహారాలు తీసుకోవాలి. ఎంత తినాలి? కడుపు నిండా కాకుండా కాస్త చూసుకొని తినాలి. 12 గంటలు ఏమీ తినలేదు కాబట్టి బాగా ఆకలి ఉందని అతిగా తినరాదు. నెయ్యితో కలిపినటువంటి ఆహారం తీసుకుంటే మంచిది. ఎప్పుడు తినాలి? 12 గంటలు ఏమీ తినకుండా నీరు త్రాగవచ్చు, ఉండి మిగిలిన 12 గంటలలో 6 గంటలకు ఒకసారి, 12 గంటల తర్వాత ఫుడ్ ఆహారం తీసుకుంటాం, తర్వాత 6 గంటలకు గడిచిన సమయంలో తర్వాత మరలా ఆహారం తీసుకోవాలి. అంటే 6 గంటలకు ఒకసారి ఆహారాన్ని 2 సార్లు తీసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఉపయోగాలేమిటి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది బరువు తగ్గాలనుకునేవారు ప్రతి 15 రోజులకు ఒకసారి, బరువు పెరగాలి అనుకునేవారు ప్రతి నెలకు ఒకసారి చేస్తే మంచిదట. దీనివల్ల మన జీవితకాలం, ఎక్కువ రోజు బ్రతికే కాలం పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. టైప్ 2 డయాబెటిక్ నుంచి కాపాడుతుంది. శరీర అంతర్గత వ్యవస్థ మెరుగుపడేలా చేస్తుంది. ఓకే, తెలుసుకున్నారా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? దాని పూర్తి వివరాల వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.